హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫర్ ఎవ్రీ వన్ క్రియేషన్స్. దిస్ ఈజ్ మీ సుమలత. ఈరోజు మనం చూస్తున్నారు కదా, నేను ఈ ఫ్రాక్ మా బేబీకి బర్త్డే కోసం స్టిచ్ చేశానన్నమాట. నేనే ఓన్గా డిజైన్ చేసి స్టిచ్ చేశాను. బాగుంది కదా. ఇదైతే నాకు వచ్చేసి 1300 పడింది కాస్ట్. అంటే క్లాత్ ఆర్గాన్జా క్లాత్, కాస్ట్ ఎక్కువ పడింది నాకు కొంచెం. మీటర్ వచ్చేసి 500 పడింది. లైనింగ్ అలాగే క్యాన్ అవన్నీ కలిపేసి 1200 దాకా పడింది, 1300 వరకు పడింది. చూస్తున్నారు కదా పిక్ అయితే, ఫ్రాక్ అయితే మొత్తం ఇలా వచ్చింది. ఇది వచ్చి మా పాప బర్త్డే పిక్. ఓకే, నేనైతే ఇప్పుడు స్టిచ్చింగ్ కట్టింగ్ చూపిస్తున్నాను ఈ వీడియోలో. స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈ క్లాత్ అనేది నేను 2 మీటర్స్ తీసుకున్నాను. మీటర్ వచ్చేసి 500 పడింది. 2 మీటర్స్ తీసుకున్నాను. మీ పాపకి లెంత్ ఎంత కావాలో చూడండి. మా పాపకైతే 3 ఇయర్స్, తనకు వచ్చేసి నడుము 24 కావాలి. అలాగే పొడవు వచ్చేసి 20 ఇంచెస్ సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, మొత్తం 24 పన్నా ఉంటుంది కదా, దాన్ని నేను మధ్యలో ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా ఇంకో ఫోల్డ్ చేశాను. 4 ఫోల్డింగ్స్ రావాలి కదా, అలా అన్నమాట. చూసారు కదా, నేను నాకైతే ఇక్కడ 6 వచ్చేసింది. ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి నేను 4 ఇంచెస్ పెట్టుకుంటే నాకు వచ్చేసి 24 ఇంచెస్ వచ్చేస్తుంది, 26 ఇంచెస్. మీరు మీ బేబీ మెజర్మెంట్స్ తీసుకొని పెట్టుకోవాలి. పెద్దవాళ్ళకైతే ఈ విధంగా ఫోల్డ్ చేయడం కుదరదు, వాళ్ళకి ఇంకా క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది. చూస్తున్నారు కదా, నేను ఈ విధంగా మా పాప మెజర్మెంట్స్ తోటి కట్ చేసేసాను ఫ్రాకు. ఫ్రాక్ బాటమ్ పార్ట్ ఇది. దీని వచ్చేసి నేను 2 లేయర్స్ వేశాను కదా, దానికోసం అన్నమాట. పైన ఇంకొక లేయర్ వేశాను కదా, కొంచెం మోకాల వరకు వచ్చేలా ఉంటుంది ఇంకొక లేయర్ అనేది. సో మీరు ఆ లేయర్ అనేది పైన ఎంత పొడవు కావాలో మీకు అంత పొడవు మెజర్ చేసుకొని కట్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టార్టింగ్ నుంచి 4 ఇంచెస్ తీసుకుంటే మీకు 26 అనేది వస్తుంది, సారీ 24 ఇంచెస్ వస్తుంది. ఇంకా ఆ పైన మీకు ఎంత పొడవు కావాలో పైన లేయర్ అంత పొడవు మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు యూస్ఫుల్ అనుకుంటేనే చూడండి. చూసారు కదా, ఈ విధంగా లేయర్ కోసం అన్నమాట అది పైన. నెక్స్ట్ వచ్చేసి నేను లైనింగ్ కట్ చేస్తున్నాను. లైనింగ్ అనేది కూడా నేను 2 మీటర్స్ తీసుకున్నాను. ఫ్లవర్కి అలాగే బాటమ్ పార్ట్ అలాగే పై పార్ట్ మొత్తానికి సేమ్ క్లాత్ వేసేస్తున్నాను కాబట్టి నేను 2 మీటర్స్ తీసుకున్నాను క్లాత్. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టేసుకొని దాని అంటే లైనింగ్ పొడవు అనేది కొంచెం తగ్గించాను అన్నమాట. నేను 1 ఇంచ్ లైనింగ్ కింద కనిపిస్తుంటే బాగోదు కాబట్టి సేమ్ మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నారు కదా, దాన్ని పెట్టేసి 1 ఇంచ్ పొడవు తక్కువ పెట్టేసి కట్ చేసేసుకోవడమే. నేను ఇక్కడ శాటిన్ క్లాత్ యూజ్ చేశాను. శాటిన్ అయితే మెరుస్తూ ఉంటుంది కదా, బాగా షైనింగ్గా ఉంటుంది, అందుకోసం అన్నమాట. లోపల ఎత్తుకొని ఉండే కోసం నేను క్యాన్ షీట్ తీసుకున్నాను. 2 మీటర్స్ పొడవు వచ్చేసి మీకు ఎంత పొడవు కావాలంటే అంత తీసుకోవచ్చు. ఆర్గాన్జా క్లాత్ అంటే బాగా పలుచగా ఉంటుంది కదా, దానికోసం నేను శాటిన్ లైనింగ్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి క్యాన్ 2 మీటర్స్ తీసుకున్నాను. అలాగే క్యాన్ వేసిన తర్వాత లోపల లైనింగ్ వేయాలి కదా, పాపకి కుచ్చుకోకుండా ఉండేందుకోసం అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా లైనింగ్ క్యాన్ షీట్ కంటే కొంచెం పొడవు పెట్టి తీసేసుకున్నాను. నేను సేమ్ కలర్ అయితే తీసుకోలేదు, అది లోపల వెళ్ళిపోతుంది, కనిపించదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్ అన్నమాట.
బాడీ పార్ట్ వచ్చేసి నేను ఇలా మా ఇంట్లో ఒక పీస్ మిగిలిన్నది అది తీసుకున్నాను. బాడీ పార్ట్కి 7 ఇంచెస్ పెడుతున్నాను నేను. 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇది వచ్చేసి షోల్డర్స్, ఏమీ ఉండవు. ఇంకా పైన వచ్చేసి నాడా పెట్టేశాను కదా, నాడా పెట్టేసి ఫ్రిల్స్ లాగా పెట్టాను నెక్ దగ్గర, అలా పెట్టుకునేందుకోసం. ఇది కింద వచ్చేసి బ్యాక్ సైడ్ హుక్స్ కోసం అన్నమాట. నేను కింద కొంచెం పొడవు ఉంచాను, అది వచ్చేసి జిప్ కోసం అలా పెట్టేశాను. షోల్డర్ అయితే 3 ఇంచెస్ తీసుకున్నాను, అలాగే నెక్ పార్ట్ కూడా 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి వీ షేప్లో కట్ చేస్తున్నాను కొంచెం ఈ విధంగా. అలాగే షోల్డర్ పార్ట్ అనేది కొంచెం పైకి ప్రిన్సెస్ కట్లా ఉంటుంది కదా, అది ఈ విధంగా అన్నమాట. ఫ్రాక్ కోసం ఇది వచ్చేసి సంక కట్ చేసేసుకోవడమే ఇప్పుడు. ఇక ఫ్రంట్ వచ్చేసి వీ షేప్లో కట్ చేశాను, బ్యాక్ వచ్చేసి కొంచెం స్ట్రైట్గానే వస్తుంది, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ బ్యాక్ అన్నమాట. మనం హుక్స్ జిప్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఉంచేసి మిడిల్లో కట్ చేసేసుకోవడమే జాయింట్ అనేది, చూస్తున్నారు కదా. అది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్ అన్నమాట. జిప్ కోసం ఎక్స్ట్రా కట్ చేసాము ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి శాటిన్ లైనింగ్ కట్ చేస్తున్నాను. శాటిన్ లైనింగ్ లోపల ఇంకొక లైనింగ్ కూడా వేసుకోవాలి మనము, అప్పుడే శాటిన్ అనేది కాస్త సిల్క్ లాగా ఉంటుంది కదా, పిల్లలకి కంఫర్ట్గా ఉండదు. అందుకని చెప్పేసి నేను కాటన్ తీసుకున్నాను, దానిపైన శాటిన్ కూడా వేస్తున్నాను. మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఆర్గాన్జా కదా, అది షైనింగ్గా కనిపించడం కోసం శాటిన్ అన్నమాట. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ముందు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని బట్టి ప్రకారమే కొంచెం ఎక్స్ట్రా పెట్టేసి కట్ చేసేసుకోవడమే ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి నెక్ దగ్గర ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, దానికోసం క్లాత్ అన్నమాట. పొడవుగా నాకైతే 3 మీటర్స్ వరకు పట్టింది ఫ్రిల్స్ కోసం. మొత్తం షోల్డర్స్ అలాగే బ్యాక్ సైడ్ కింద వరకు పెట్టేసేసాను నేను ఫ్రిల్స్. జిప్ వరకు, జిప్ వేస్తాం కదా, అక్కడ కూడా నేను ఫ్రిల్స్ పెట్టేశాను. నాకైతే 3 మీటర్స్ వరకు పడింది, చూస్తున్నారు కదా. ఈ విధంగా సన్నగా మీకు జాయింట్స్ అయితే పడతాయి. మీరు మీ క్లాత్లో మిగిలిన పార్ట్ ఉంటుంది కదా, అందులో మీకు ఎంత వెడల్పు కావాలో అంత కట్ చేసేసుకొని జాయింట్స్ అయినా పర్లేదు చాలా. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నాడా కోసం అన్నమాట, టైట్ లూజ్ చేసుకోవడానికి. సో కట్టింగ్ చూసారు కదా, స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.